ప్రజా రాజధాని అమరావతి కోసం అమరావతి నందు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో రైతులు 200 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వారికి సంఘీభావం తెలుపుతూ టీడీపీ నాయకులు కార్యకర్తలు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో మహాదీక్ష చేపట్టారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 200 రోజులకు చేరుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది రైతులను గూడూరు మాజీ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ టీడీపీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. ఘటిస్తూ అమరావతి రాజధానిగా కొనసాగించాలని గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీసులో ఈ యొక్క నిరసన రైతులకి మద్దతుగా అమరావతి రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు దాదాపు 28,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆ రోజు భూమి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆడ అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 72% పూర్తి చేశారు. అప్పట్లోనే అసెంబ్లీలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పైకి లేచి నేను అమరావతికి రాజధానిగా ఉండేదానికి మత్తిస్తున్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఇప్పుడు మరలా ప్రతిపక్ష అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి నేత ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు అమరావతి ఉండేదానికి వీల్లేదు, అమరావతిని మూడు దగ్గరల రాజధానిని మూడు దగ్గరలో పెడతానని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టి మొన్న సిఆర్డిఏని రద్దు చేసి చేసిన విషయం అందరూ తెలిసిందే. అదేమంటే ఒక్క కులానికి అమరావతిని ఆస్వాదించారు. దాదాపు 26 పంచాయతీలు అక్కడ ఉంటే ఆ 26 పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరియు కాపులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. అలాగే 6 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ పరిధిలో, అది కూడా ఎస్సీ నియోజకవర్గం.